మన కేసీఆర్ గారికి రైతులకు దళిత వండి ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారికి రైత బంధు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ఘనత మన కేసీఆర్ గారికి ఇదే తెలంగాణలో మన బీదరికాల నుంచి అప్పులు తీసుకొచ్చుకొని వాళ్ళు బాగుపడ్డారు ఈ జిల్లాలో పరిపాలించిన వాళ్ళు ఈ జిల్లాలో అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రిగా గెలిచినటువంటి వాళ్ళు మనకు తాగడానికి నీళ్ళు లేకపోయినా పట్టించుకోలేదు పక్కల రాయలసీమల నీళ్ళు వేస్తే ఎగిరి కంటేసి మంగళానందరు పట్టించారు జిల్లాలు పట్టించుకోలేదు వాళ్ళు బాగుపడ్డారు వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి కానీ మనకు గుత్తని మంచి నీళ్ళు కూడా తాగడానికి నీళ్ళు లేకుండా ఇవాళ తీర్చిండ్రు ఏదో ఏ గ్రామంలో చూసినా గానీ ప్రతి రైతు ఏ గ్రామంలో చూసినా గానీ ప్రతి రైతు సంతోషంగా ఉన్నాడు గల ప్రతి పేదవాడు సంతోషంగా ఉన్నాడు గల మూటల అల్లం తినే పరిస్థితి గల తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉంది భారతదేశం మొత్తం కూడా ప్రపంచంలో 101 దేశం ఇది హంగర్ ఇండెక్స్ అంటే ఆకలితో ఉన్నటువంటి దేశాలలో 101 దేశం ఇది మనది పక్కన ఉన్న బంగ్లాదేశ్ పక్కన ఉన్న పాకిస్తాన్ అత్యంతంగా చేసింది వీళ్ళు పరిపాలించి బియ్యం కొనవంటే ఒట్లుండవని చెప్తా ఉన్నారు 4 సంవత్సరాలకు సరిపోయే ఒట్లుండవని చెప్తా ఉన్నారు నిజంగా మీకు తమ్ము ధైర్యం ఉంటే ఆ ఒట్లు ఎందుకు ఇస్తలేరు పేదలకు అబద్ధాలు చెప్పి పథం నడుపుకోవడం చూస్తా ఉన్నారు తినడానికి తిండి లేక ఒకప్పుడు తెలంగాణలో పంజాబ్ నుంచి బియ్యం వచ్చేది కేరళ నుంచి బియ్యం వచ్చేది కానీ ఇవాళ ఇదే తెలంగాణ నుంచి వ్యాగన్లు వ్యాగన్లు కేరళ పోతుంటే మా తెలంగాణ బిడ్డలు రైళ్లు పోతుంటే సంతోషపడ్డారు అరే అప్పుడు వాళ్ళ బియ్యం ముక్కిపోయిన బియ్యం తిన్నాం కానీ ఇవాళ మనం తెలంగాణ సోనని కేరళకు పంపిస్తున్నాం తెలంగాణ సోనని దేశానికి పంపిస్తామని రైతన్నలు సంబరపడుతున్నారు ఎత్తేడితే వ్యవసాయం ఏమంటారే రైతేడ్చినా రాజ్యం బాగుపడదు ఎత్తేడ్చినా వ్యవసాయం ముందుకు పోదు ఇలా జై జవాన్ అంటారు దాని వెనకాల జై కిసాన్ అనుకుంది జై జవాన్ అని చెప్పి మా జవాన్లను ముందర పెట్టి ఎలక్షన్ పబ్బట్టుకుంటున్నారు కానీ జై కిసాన్ మాత్రం మర్చిపోయింది పొద్దున లేస్తే వాళ్ళు ఎవరు మొక్తారు చేసా మీరు చూడండి సరిగ్గా ఇంకా 2 సంవత్సరాలు ఎలక్షన్ ఉంది ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మన జిల్లాలో చూడండి గుంతకాడ లెక్కల్లాక కాపెట్టుకోడు గారు ఇట్లా చూస్తున్నారు ఇట్లా ఏదైనా గుడి పంచాయతీ అవుతుందా ఏదైనా హిందూ ముస్లింలు కొట్లాడుకుంటారా ఏదైనా ఆస్తి పంచాయతీ వస్తుందా ఇంకేమైనా వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నాం ఊసరవిల్లా చూస్తున్నారు కొంతమంది అయితే ఇంకా మరి వాళ్ళు పూర్తిగా ఆర్ఎస్ఎస్ నుంచి ఉట్టినట్లు చిన్నప్పటి నుంచి విషయం ఉంది పరిస్థితి నుంచి వచ్చినట్లు రాత్రి రాత్రికి సిగ్గులేదు అంటారు పిల్లుడు కోట్ల రూపాయల డిపాజిట్ ఎల్ఐసి నమ్మేసిన కోట్ల రూపాయల డిపాజిట్ ఉన్నటువంటి పిఎస్ఎల్ఏ నమ్మేసిన లక్షల ఉద్యోగాలు ఉన్నటువంటి రైల్వే నమ్మేసిన ఎయిర్పోర్ట్లు నమ్మేసిన ఇంకా మెలిగింది ఏంటంటే మన రైతులు మెలిగింది వీళ్ళని కూడా అమ్మాలని చూస్తున్నారు వీళ్ళను అమ్మాలని చూసి చివరికి ఏం చేస్తున్నారంటే కరెంటు మీటర్లను పెట్టాలని చూస్తున్నాం వీరిడ ఉన్న వాళ్ళందరూ కూడా మన చుట్టాలు ఉంటారు రాయలసీమల్లో ఆంధ్రలో వాళ్ళు మన అన్నదమ్ములే అడగండి ఆంధ్రాలో కరెంటు మీటర్లు స్టార్ట్ అయ్యాయి ఆంధ్రాలో కరెంటు మీటర్లు పెడతా ఉన్నారు పంజాబ్ లో పెట్టిండ్రు ఆంధ్రలో పెట్టిండ్రు తెలంగాణకు సిద్ధం చేశారు మీటర్లు పెట్టడానికి కేసీఆర్ గారు ఉచిత కరెంట్ ఇస్తామంటే నరేంద్ర మోడీ గారు మీటర్లు పెట్టమని చెప్తా ఉన్నాడు ఎంత దౌర్భాగ్యం చూడండి అందుకే రాయచూరులో ఎమ్మెల్యే తెలంగాణ బతకాలని అమలు చేయండి అని చెప్పిండు మహారాష్ట్రలో మా గ్రామాలని తెలంగాణ కలపమని చెప్పిండు పక్క రాష్ట్రాలు మొత్తం కూడా తెలంగాణ కలపండి లేకపోతే తెలంగాణ బతకాలు కావాలని చెప్పిండు అందుకే మోడీకి భయపడ్డారు భయం స్టార్ట్ అయింది తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వాన్ని దేశం మొత్తం హర్షిస్తా ఉంది ఇక మనం
దేశం మొత్తం కూడా కేసీఆర్ కావాలంటే మన గతేందిరా, అసలు తెలంగాణకు కరెంటు నీళ్లు మొత్తం పంచేద్దామని ఇలా పగబట్టింది మన మీద. మొన్నటికి మొన్న నరేంద్రబాబు గారు ఏం మాట్లాడు, తెలంగాణ ఏర్పాటు కూడా కించపరిచిండు, తెలంగాణ ఏర్పాటు కూడా లైట్లు పనిచేసి తెలంగాణ ఇచ్చింది మాట్లాడతారు. ఇదే భూత్పూర్ వచ్చి ఏం మాట్లాడు, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పిండు, తెలంగాణ ఆదుకుంటామని చెప్పిండు, తెలంగాణకు ప్యాకేజ్ ఇస్తామని చెప్పిండు, తెలంగాణకు ఇండస్ట్రియల్ కారిడార్ ఇస్తామని చెప్పిండు. ఏమి అనేది ఆయన పుట్టిన బూడిద, ఎందుకంటే ఆయన రైతు కాదు, ఆడ ఉన్నలు రైతులు కాదు, వాళ్ళంతా పక్క రాజకీయం, సీట్ల మీద ఎక్కాలి ఎట్లా ఎక్కాలి ఆ పూటకు అల్లుతారు, ఆ పూటకు రాజకీయం చేస్తారు. ఇవాళ 70 ఏళ్ళు కష్టపడి మనం తెలంగాణ వాళ్ళం, తెలంగాణ వాళ్ళు అప్రమత్తం కాకపోతే మళ్ళీ మనకు ఏమొస్తుంది, కరెంటు మీటర్లు వస్తాయి, చేన్లు ఎండిపోతాయి, పంటలు పోతాయి, మళ్ళా బాంబే దుబాయ్ పోయే పరిస్థితి వస్తుంది. ఇదే మహబూబ్ నగర్ లో మళ్ళా 14 రోజులకు వస్తారు మంచి పరిస్థితికి మనకు వస్తుంది. కనుక ఇవాళ మనం కళ నాయకుడు ఢిల్లీలో ఉండి ఎత్తయ్యాలని దేశంలో ఉన్నటువంటి నాయకులతో మాట్లాడుతూ ఉన్నాడు, చక్రం తిప్తా ఉన్నాడు. ఇవాళ ఒక ప్రోగ్రామ్ అయింది, ఇది స్టార్ట్ అంతం కాదు, ఇది ఆరంభం. తెలంగాణ బిడ్డలు బిడ్డ చైనాకు భయపడు, కేసులకు భయపడు, ఈ పాత్రకు చెప్పడానికి భయపడు. తెలంగాణ బిడ్డలు తరుగు తరుగు కొడతారు, తెలంగాణ బిడ్డలు జోలికొస్తే, తెలంగాణ తెచ్చిన నాయకులు జోలికొస్తే మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు, దేశ వ్యాప్తంగా కూడా మొత్తం మీ యొక్క కబడినాడు కానీ ముందుకు పెడతామని చెప్పి కార్యకర్తలు అందరూ కూడా మరో పోరాటం సిద్ధం కావాలని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై కేసీఆర్.